ఉచిత విద్యుత్, ఉచిత నీరు రోజులు పోయాయి. సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగా వచ్చేసే రోజులొచ్చాయి. ముగ్గురు కుర్రాళ్ళు చేపట్టిన ఉద్యమం ఇప్పుడు పెద్ద నెట్వర్క్గా మారింది. ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ పేరుతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. విండోస్ హస్తాల్లో నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తోంది. మైక్రోసాఫ్ట్ విండోస్ సాఫ్ట్వేర్లో రారాజు. కంప్యూటర్ ఉన్న ప్రతి ఇంట్లో ఇదే ఆపరేటింగ్ సిస్టమ్. అయితే దీని గుత్తాధిపత్యం దెబ్బకొట్టేందుకు కొందరు యువకులు కంకణం కట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఫ్రీగా వాడుకోవచ్చని, ఎలాంటి ఖర్చు లేకుండానే ఉపయోగించుకునేందుకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని ప్రోత్సహించేందుకు మన రాష్ట్రంలో స్వేచ్ఛ అనే సంస్థ ఏర్పడింది. ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్తో సామాన్యులకు సైతం ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా చేసే ఉద్దేశంతో ఏర్పాటైంది ఈ సంస్థ. 9 ఏళ్ల కిందట 3 వ్యక్తులతో ఏర్పడైన స్వేచ్ఛ సంస్థలో ఇప్పుడు ఎందరో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు భాగస్వామ్యులయ్యారు. ఇంటర్నెట్ ప్రజాస్వామ్యం కావాలని, ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ను తీసుకురావాలనేది స్వేచ్ఛ ప్రధాన లక్ష్యమని గర్వంగా చెబుతున్నారు స్వేచ్ఛ జనరల్ సెక్రటరీ రవిచంద్ర. ఈ కంప్యూటర్ విజ్ఞానాన్ని ప్రజలందరికీ అందించాలనేటువంటి ఒక లక్ష్యం అయితే, అట్లాగే సావరెంటీ ఇష్యూ ఒకటి, అట్లాగే సర్వేలెన్స్, ఒక రాజ్యం చేస్తున్నటువంటి ప్రజలందరి యొక్క ప్రైవసీని హరించే పద్ధతిలో ఈ రోజున రాజ్యం ఉంది. ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు ఐటీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తుంది స్వేచ్ఛ. కొత్త సాఫ్ట్వేర్ మెళకువలు నేర్పించడంతో పాటు వీకెండ్స్ లో గ్రూప్ డిస్కషన్స్, ఐటీ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని అంటున్నారు. ఫ్రీ సాఫ్ట్వేర్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఉచితంగా వస్తున్న సాఫ్ట్వేర్ అని కాకుండా యూజర్ కి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఇలాంటి ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది మన ఇండస్ట్రీస్ లో ఉపయోగించుకుంటే మనకి అది మనకి స్వేచ్ఛనివ్వడంతో పాటు మన వర్క్ ని కూడా చాలా సులువుగా చేస్తుంది. ఐటీ రంగాన్ని సామాన్యులకు చేరువలో ఉండేలా చేయడంతో పాటు స్వేచ్ఛ సంస్థ పలు సామాజిక కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు కంప్యూటర్ విద్య అందేలా ప్రతి శనివారం బాల విజ్ఞాన వాహిని పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో వారాంతాల్లో కంప్యూటర్ బోధిస్తున్నారు స్వేచ్ఛ వాలంటీర్లు. అంతేకాక కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ రంగంలో మెళకువలు నేర్పించడంతో పాటు శిక్షణ ఇస్తున్నారు. స్కూల్ పిల్లలకి ప్రత్యేకంగా మేము ఒక ఆపరేటింగ్ సిస్టమ్ చేశాము. దాని పేరు బాల స్వేచ్ఛ. పిల్లలకి ప్రైమరీ సెక్షన్ నుంచి సెకండరీ సెక్షన్ వరకు అందరికీ కావాల్సిన సాఫ్ట్వేర్స్ కానీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కానీ, వీడియోస్ కానీ అన్ని కూడా ఉంటాయండి. ఐటీ రంగం పరిశోధనల్లోనూ స్వేచ్ఛ దూసుకెళ్తోంది. సామాన్యులకు టెక్నాలజీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ర్యాస్ప్ బెర్రీ అనే యుఎస్బిని రూపొందించారు. కేవలం అరచేతిలో పట్టుకోగలిగే పరిమాణంలో ఉండే ఈ యుఎస్బిని సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలోనే తయారు చేశారు. పూర్తి స్థాయిలో ఈ పరిశోధన పూర్తయితే దాదాపు 4 నుంచి 5 వేల రూపాయలకే కంప్యూటర్ అందుబాటులోకి తీసుకురావచ్చని స్వేచ్ఛ జనరల్ సెక్రటరీ భువన్ కృష్ణ అంటున్నారు. ప్రజలు ఎక్కువ లబ్ధి పొందుతారు. కంప్యూటర్లో ఎక్కడ ఏ అంశం ఉంటుంది, దాన్ని ఎట్లా వాడుకోవాలి అనేది మేము చదువుకుని మేము దాన్ని ఆపరేట్ చేయగలుగుతాం అనేది. సో ఆ దిశగా స్వేచ్ఛ అనేది ఫస్ట్ తెలుగులోకి అనువదించుకుని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసి ముందుకు తీసుకొచ్చాం. అయితే ఇప్పటికీ దాంట్లో రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. తక్కువ కాస్ట్కి ఒక కంప్యూటర్ అవైలబిలిటీలోకి తీసుకురావడం అనేది. స్వేచ్ఛ సంస్థలో ఇప్పటికీ వేల మంది సభ్యులు ఉన్నారు. ఐటీ విద్యార్థులకు స్వేచ్ఛ ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీని ద్వారా ఐటీ రంగంలో మెళకువలు నేర్చుకోవడంతో పాటు ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధమవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, తోటి సభ్యులతో ఎలా ఉండాలో నేర్చుకుంటున్నామని విద్యార్థులు అంటున్నారు. దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద రకరకాల వర్క్ షాప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని కలుస్తారు. మీకు తెలుస్తుంది ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ సొసైటీలో చాలా విషయాలు, న్యూ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు క్యాంపస్ సెలెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇట్స్ వెరీ యూజ్ఫుల్. ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు సామాన్యుడికి ఇంటర్నెట్, టెక్నాలజీ అందుబాటులో ఉండాలని స్వేచ్ఛ ప్రతినిత్యం కాలేజీలలో వర్క్షాపులను నిర్వహిస్తోంది. సమాజంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ ద్వారా ఇంటర్నెట్ డెమోక్రసీ రావాలనే ఉద్దేశంతోనే స్వేచ్ఛ సంస్థ దూసుకెళ్తోంది.